ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, ముందుంది అసలు సినిమా. ఇది మూవీ డైలాగ్ కాదు, ప్రధాని నరేంద్ర మోదీ తమ పాలన గురించి చెబుతున్న మాట. ఇప్పటి వరకు ప్రజలు చూసింది తమ 10 ఏళ్ల పాలన ఒక ట్రైలర్ మాత్రమే అని, ఇక రాబోయే రోజుల్లో తమ అసలు సిసలైన పాలన ఏంటో చూస్తారని చెబుతున్నారు. అంతేకాదు, నెక్స్ట్ గవర్నమెంట్లో వచ్చే 100 రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటామంటున్నారు. ఇంతకీ మోడీ మాటల వెనుక ఆంతర్యం ఏంటి? ఈ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ స్ట్రాటజీ ఏంటి? మోడీ తీసుకోబోయే ఆ నిర్ణయాలు ఏంటి? నరేంద్ర మోడీ బీజేపీ రూలింగ్కు ఫ్రంట్ ఫేస్. ఈసారి ఎలక్షన్స్లో కూడా అదే ఫేస్తో పోల్ ఫైట్కు వెళుతోంది బీజేపీ. దీనికి తగ్గట్టుగానే ఆయన కూడా దూసుకుపోతున్నారు. అయితే ఈ మధ్య ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వేస్తున్న అడుగులు సంచలనాలకు కేరఫ్గా మారుతున్నాయి. విపక్షాలపై విమర్శలు చేస్తూనే భవిష్యత్తుపై ఆశలు పుట్టిస్తున్నారు మోదీ. దీనికి అనేక వ్యూహాలను పన్నుతున్నారు, సమర్థంగా వాటిని అమలు కూడా చేస్తున్నారు. మోడీ వ్యూహాలు ఎలా ఉంటాయనే దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ కచ్చతీవు ఐలాండ్. ఈ ఐలాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. ఈ ఐలాండ్ 1974 ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు శ్రీలంకకు అప్పగించారు. సరిగ్గా ఎన్నికల ముందు ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు మోడీ. దక్షిణ భారతంలోని ఓ రాష్ట్రానికి మూలన విసిరేసినట్టుండే అతి చిన్న దీవి ఇది. ఇప్పుడు ఎన్నికల ప్రధానాంశంగా ఇది మారింది. దీని గురించి ఆయన దక్షిణ భారతంలో కంటే ఉత్తర భారతంలోనే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే మోడీ మాట్లాడేంత వరకు ఈ వివాదం గురించి తెలియని వారే ఎక్కువ. నిజానిజాలేంటి, అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే ప్రశ్నలు ఉదయించడానికి ముందే కాంగ్రెస్ దేశ ప్రయోజనాలను మరిచింది అన్న అంశమే జనాల్లోకి వెళుతుంది. ఇందులో మోడీ సక్సెస్ కూడా అయ్యారనే చెప్పాలి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. కొంచెం వెనక్కి వెళితే, పాస్ట్లోకి వెళితే, బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా ఉందన్నారు. అదే నిజమైతే మరి ఇతర పార్టీలను పొత్తులకు ఆహ్వానించడం ఎందుకు? ఈ క్వశ్చన్కి దిమ్మ తిరిగి ఆన్సర్ చెబుతున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఇది ఒకే దెబ్బకు 2 పిట్టలను కొట్టడం లాంటిది అంటున్నారు. ముందుగా ఫస్ట్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. మోడీ టార్గెట్ ఇండియా కూటమిని దెబ్బతీయడం, అది సక్సెస్ఫుల్గా చేశారు. అందులో కూటమిలో నేతల స్వయంకృత అపరాధం కొంత అయితే, బీజేపీ వ్యూహాలు చేసింది మరికొంత. ఇండియా కూటమిలోని నేతలను సక్సెస్ఫుల్గా బయటకు లాగేయగలిగారు. కూటమిలో కీలకంగా వ్యవహరించిన జేడీయూ నేత నితీష్ కుమార్ బయటకు వచ్చేశారు. మోడీతోనే ఇక నా ప్రయాణమని ప్రకటించారు. ఇక నవీన్ పట్నాయక్ ఇండియా కూటమికి దరి చేరకుండా అడ్డుకున్నారు. ఇంత అంతర్గత కుమ్ములాటల కారణంగా మమతా బెనర్జీ సొంతంగా అభ్యర్థులను ప్రకటించేశారు. అఖిలేష్ యాదవ్ కాంప్రమైజ్ అయినా పెద్దగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు అవసరం లేకపోయినా ఇండియాలోకి చేర్చుకుని ఇండియా కూటమి వైపు చూడకుండా చేశారు. మహారాష్ట్రలో స్ట్రాంగ్గా ఉన్న శివసేన ఎన్సీపీలను సక్సెస్ఫుల్గా దెబ్బతీశారు. ఇలా అవసరం ఉన్నా లేకపోయినా ఎన్డీఏలోకి ప్రాంతీయ పార్టీలను చేర్చుకుని విపక్షాన్ని వీక్ చేశారు. ఇక సెకండ్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం కావాలంటే కాస్త వెనక్కి వెళ్ళాలి. తమ 3rd టర్మ్లో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటామని ఓపెన్గా చెబుతున్నారు మోడీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే దేశం ఒకే ఎన్నికలాంటివి. దీనితో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి నిర్ణయాలు చట్టాలుగా మారాలంటే పార్లమెంట్ ఆమోదం అవసరం. కొన్ని రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదాలు అవసరం అవుతాయి. ఇది సాధ్యం కావాలంటే మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండాలి. కానీ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండడం సాధ్యమవుతుందా? సాధ్యమయ్యే పని కాదు. అందుకే నెక్స్ట్ అధికారంలోకి వస్తాయనుకున్న పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారు బీజేపీ అధినేత. ఫ్యూచర్లో ఎన్డీఏలో ఉన్న కారణంగా ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో బిల్లులుగా ఈజీగా ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. అందుకే ఎన్డీఏలోకి అవసరం ఉన్నా లేకున్నా పార్టీలను ఆహ్వానిస్తుంది బీజేపీ. సామ దాన భేద దండోపాయాలను ఉపయోగిస్తున్నారు మోదీ. కొన్ని రాష్ట్రాలపై ప్రస్తుతం స్పెషల్ ఫోకస్ పెట్టారు ఆయన. ఈ లిస్టులో తమిళనాడు మెయిన్గా కనిపిస్తుంది. బీజేపీ టార్గెట్ అధికారం కాకపోయినా తమిళనాడులో స్ట్రాంగ్ బేస్ను ఏర్పాటు చేసుకోవాలనుకుంటోంది. దీనికోసం తమిళ ప్రజల మనసులు గెలుచుకునేందుకు ట్రై చేస్తున్నారు. గుజరాతీ వంటకాలను ఇష్టపడే మోడీ నాకు తమిళ వంటకాల్లో ఉప్మా ఇష్టం అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా స్ట్రాటజిక్ మూవ్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ప్రాచీన భాష తమిళమే అని సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఇడ్లీ దోశ గురించి మాట్లాడుతున్నారు. భాషను రాజకీయాల్లోకి లాగడం కూడా సరికాదంటున్నారు. అంతేకాదు, శ్రీలంక అదుపులో ఉన్న తమిళ జాలర్ల గురించి మాట్లాడుతున్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ను అన్నామలైని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇలా మోడీ ప్రతి మూవ్ ఒక వ్యూహం ప్రకారం జరుగుతోంది. ఇవే కాదు, అయోధ్య ఆలయ నిర్మాణం, తమ పాలనలో జరిగిన అభివృద్ధి ప్రోగ్రెస్ కార్డ్, ప్రపంచ దేశాల్లో భారత్కు పెరిగిన ప్రాధాన్యం, వీటన్నింటినీ గమనించమంటున్నారు మోడీ. అందుకే వికసిత్ భారత్ అనే నినాదాన్ని ప్రచారాస్త్రంగా ఎంచుకున్నారు. అయితే నార్త్ ఇండియాలో బీజేపీకి అనుకూలంగా గాలి వీస్తున్నారు. సౌత్ ఇండియాకు వచ్చేసరికి మాత్రమే పరిస్థితులు భిన్నంగా కనపడుతున్నాయి. అంత అనుకూలంగా అయితే కనపడడం లేదు. అందుకే సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే సౌత్లో ఏ స్టేట్లో ఏ స్ట్రాటజీ ఉపయోగించినా బీజేపీ అనుకున్నంత సులువుగా అయితే పరిస్థితులు కనబడడం లేదు. లాంగ్వేజ్, కల్చర్, ప్రాంతీయత, చారిత్రక, రాజకీయ అనుబంధాలు బీజేపీకి అడ్డుగోడలుగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది.
ఓవరాల్గా చూస్తే మోడీ చెబుతున్న ట్రైలర్ ఎంతమందికి నచ్చింది, సినిమా చూసేందుకు ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, మోడీ తర్వాతి టర్మ్లో చూపించే అద్భుతాలను చూసేందుకు సిద్ధంగా ఉన్నారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.